రచ్చబండ కార్యక్రమంలో రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. గిరిజన డాక్టర్ కు టికెట్ ఇప్పిస్తాడని, కోటి రూపాయలు తీసుకుందేవరో ప్రజలకు తెలుసని, అవినీతి గురించి మాట్లాడే అర్హత రేణుకకు లేదన్నారు. ఎలక్షన్ ముందు వచ్చి ఎలక్షన్ తర్వాత పోయే నాయకులను నమ్మవద్దని హితవు పలికారు. అజయ్ కుమార్ స్పీడ్ కు బ్రేక్ వేయడం ఎవరి తరం కాదని మంత్రి స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం కింద 7024 మంది లబ్ధిదారులకు 66,33,00,000 రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, గతంలో కూడా నాయకులు ఉన్నారు, నాయకురాళ్ళు కూడా ఉన్నారు. నాయకురాళ్ళు రాళ్ళుగానే ఉన్నారు తప్పితే ఆడపిల్లలకు మాత్రం ఏం చేసింది లేదు. ఆ మాటకు వస్తే ఆడపిల్లలు ఉజురు పోసుకున్నారు, ఆడపిల్లల ఉజురు పోసుకొని వాళ్ళ పైసలు తిని టికెట్లు ఇప్పిస్తామని చెప్పి గోల్మాల్ చేసి ఒక గిరిజన డాక్టర్ బతుకుని మరి ఆగం చేసి ఆ పిల్ల గిరిజన పిల్ల మరి రోడ్డున పడే పరిస్థితి తీసుకొని వచ్చి కోటి రూపాయలు మోసం చేసిన నాయకురాళ్ళని చూసినాం. ఎన్నడైనా సరే కూట్లో రాయిదేయలేనమ్మనంట ఏదో చెప్పింది సామెత. అట్లా ఒక్క పేదవాళ్ళకు కూడా ఒక్క రూపాయి సాయం చేయలేని వాళ్ళు, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం తీసుకురాలేని వాళ్ళు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయలేని వాళ్ళు ఇవాళ మళ్ళీ రచ్చబండలన్నీ ఆ బండలన్నీ మొదలుపెట్టి మళ్ళీ పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు పెట్టుకొని వచ్చి కథలు చెప్తా ఉన్నారు. నిన్న ఒక ఆమె వచ్చింది, ఆమె 20 సంవత్సరాల పాటు ఖమ్మం జిల్లాలో అనేక మంది ఓట్లేసి లేదా బాగా పెద్ద పెద్ద పదవులు పెట్టి కేంద్ర మంత్రికి చేసి అంతా అన్ని చేసి మా ఎంపీగా చేసి గెలిపిస్తే మనకి 20 సంవత్సరాల పాటు తట్టడి మట్టి కూడా ఈ ఖమ్మంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ పోయిలే. కానీ గిరిజనుల నోట్లు మట్టి కొట్టిరు, అనేక మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, అవినీతి చేసిర్రు. ఇక్కడికి వచ్చి ఆమె చెప్తుంది అజయ్ కుమార్ కంట బ్రేకులు వేస్తుందంట. నాకు బ్రేకులు వేస్తే నా అక్క చెల్లెళ్ళకి బ్రేకులు వేసినట్టే అంతేనా కాదా? అంటే నాకు బ్రేక్ వేస్తే మీకు చెక్కు రాదు అంతే కదా? మరి నాకు బ్రేక్ వేయాలనా, నా స్పీడ్ తగ్గాలనా? మా అక్క చెల్లెళ్ళు ఒక్కసారి సప్పట్ల ద్వారా చెప్పాలా? మీరు మీరే చెప్పాలా? ఇవాళ వరకు నా బ్రేకులకి నా స్పీడ్కి బ్రేకులు లేవు కాబట్టి ఈ నియోజకవర్గంలో 7024 మంది నా ఆడపిల్లలకి నా చెల్లెళ్ళకి చెక్కులు తీసుకొచ్చి ఇవాళ వరకు 66,36,00,000 రూపాయలు నా అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన. మరి అట్లాంటి అజయన్నకి బ్రేకులు వేయాలనా, ఈ స్పీడ్ తగ్గాలనా? వీళ్ళంట నాకంట బ్రేకులు వేస్తారంట. ఏం బ్రేకులు వేస్తారు, ఏం బ్రేకులు వేయలేరు. ఇంకా అసలు చెప్పాలంటే ఇవన్నీ కూడా బ్రేకులు లేని బండ్లు, ఇవన్నీ తుప్పుపట్టిన బండ్లు. మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని నేను అంటే రవాణా మంత్రిని, మా రవాణా మంత్రిత్వ శాఖలో ఇప్పుడు ఒక చట్టం వచ్చింది, 15 సంవత్సరాలు దాటిన అన్ని వెహికల్స్ని స్క్రాప్.